దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేడు తమ స్పందనను కోర్టుకు తెలిపింది. ఆశిష్కు బెయిల్ ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని యూపీ సర్కార్ వెల్లడించింది. అంతేగాక ఈ కేసులో సాక్షులకు తగిన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో ఆశిష్ మిశ్రా బెయిల్ను యూపీ ప్రభుత్వం వ్యతిరేకించలేదంటూ లఖింపూర్ బాధిత కుటుంబాలు ఆరోపణలు చేశాయి. బాధిత కుటుంబాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని యూపీ ప్రభుత్వం తెలిపింది.